బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పోలీస్ శాఖలో భారీ బదిలీలు చోటు చేసుకున్నాయి. జంట నగరాల కమిషనరేట్కు కొత్త బాసులు వచ్చారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా అవినాష్ మహంతి, రాచకొండ సిపిగా సుధీర్ బాబులు అండ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా సందీప్ శాండియల్ని నియమించారు. తెలంగాణలో ఐపీఎస్ల బదిలీ జరిగింది. ప్రధానంగా చూస్తున్నాం మనం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాసరెడ్డి వచ్చారు అండ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా అవినాష్ మహంతి వస్తున్నారు, రాచకొండ సిపిగా సుధీర్ బాబు అండ్ ఇక్కడ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా సందీప్ శాండిల్య వ్యవహరించబోతున్నారు. అడిగా మా బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, నలుగురేనా ఇంకా ఉన్నతాధికారులు ఎవరైనా ఉన్నారా? సో దాదాపుగా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ముందుగా తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ని బదిలీ చేసిన తర్వాత తెలంగాణ పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయని చెప్పి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ ముగ్గురు కమిషనర్ని మార్చారు. ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా పనిచేస్తున్న సందీప్ శాండిలి అని ఆయన్ని బదిలీ చేశారు. ఆయన 6 నెలలు రిటైర్ కాబోతున్నారు. ఆయన్ని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా నిన్ననే సీఎం రివ్యూలో చెప్పారు రేవంత్ రెడ్డి. ఆయన ఈ డ్రగ్స్ కంట్రోల్కి పూర్తిగా ఒక డైరెక్టర్ని నియమిస్తామని చెప్పారు. కాబట్టి ఈ డ్రగ్ కంట్రోల్కి యాంటీ నార్కోటిక్కి డైరెక్టర్గా సందీప్ శాండిలి నియమించారు. ఆయన ప్లేస్లో హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, 1994 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఈరోజు హైదరాబాద్ సిపిగా నియమించారు. దాదాపు 10 సంవత్సరాలుగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి లూప్ లైన్లో ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా గ్రేహౌండ్స్ చీఫ్గా పనిచేశారు. ఆ తర్వాత చాలా రోజులుగా లూప్ లైన్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపడబోతున్నారు. ఆయనకి హైదరాబాద్ సిపిగా రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దాంతోపాటు సైబరాబాద్ సిపిగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్రని బదిలీ చేసింది. ఆయనకి ఎలాంటి పోస్ట్ ఇవ్వలేదు. ఆయన ప్లేస్లో ప్రస్తుతం సైబరాబాద్లోనే జాయింట్ సిపి సైబరాబాద్గా పనిచేస్తున్న అవినాష్ మహంతిని, ఏకే మహంతి కుమారుడు అవినాష్ మహంతిని, ఆయన్ని సైబరాబాద్ సిపిగా పోస్ట్ చేసింది. గతంలో రాచకొండ జాయింట్ సిపిగా పనిచేసిన సుధీర్ బాబుని ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ పనిచేస్తున్న డిహెచ్ చౌహాన్ని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 2 నియామకాలు జరిగాయి. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్రెడ్డి నియమించారు. తర్వాత సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా శేషాద్రిని, ఇద్దరు నియామకాలే జరిగాయి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐపీఎస్ ఐఏఎస్ ట్రాన్స్ఫర్లు బదిలీ అవుతాయని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో 5 పోలీసులు సీనియర్ పోలీస్ అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 3 కమిషనరేట్ల సిపిలను మార్చారు. కొత్తగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని హైదరాబాద్ సిపిగా వేశారు. కొంత ముక్కుసూరి మనిషిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డికి పేరుంది. అందుకోసమే హైదరాబాద్ సిపిగా ఆయన తీసుకొచ్చారు. దాంతోపాటు సైబరాబాద్లో జాయింట్ సిపిగా పనిచేస్తున్నటువంటి అవినాష్ మహంతిని ఆయన్ను సైబరాబాద్ సిపిగా నియమించారు. గతంలో జాయింట్ సిపి రాచకొండ పనిచేసినటువంటి సుధీర్ బాబుని ప్రస్తుతం ఆయన ట్రాఫిక్లో పనిచేస్తున్నారు. ఆయన్ని రాచకొండ పోలీస్ కమిషనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంత స్ట్రేట్ ఫార్వర్డ్ ఆఫీసర్స్ని ఈ ముగ్గురు కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించి తదుపరి ట్రాన్స్ఫర్స్ ఏ రకంగా ఉంటాయో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఎందుకంటే కొత్తకోట 10 ఏళ్ళుగా లూప్ లైన్లో ఉన్నారు. ఆయన ఈరోజు అత్యంత హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గతంలోనే రాచకొండ సిపిగా సుధీర్ బాబు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఆయనకు అక్కడ అప్పుడు దొరకలేదు. కాబట్టి ఇప్పుడు ఈసారి రాచకొండ పోలీస్ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురు కమిషనర్ని మార్చారు. ముగ్గురికి కూడా గతంలో చాలా కాలంగా లూప్ లైన్లో పనిచేస్తున్నటువంటి అధికారులు తీసుకొచ్చి ఈరోజు ఫ్రంట్ లైన్లో ఫ్రంట్ ఫేస్గా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు నిన్న డ్రగ్ రివ్యూ ఏవైతే సీఎం చేశారో అక్కడ పూర్తి స్థాయి డైరెక్టర్ని యాంటీ నార్కోటిక్ బ్యూరోకి నియమిస్తామని చెప్పారు. కాబట్టి దాంట్లో భాగంగానే యాంటీ నార్కోటిక్ బ్యూరోకి ఆయన్ని అటు సందీప్ శాండిల్య గత కాలంగా హైదరాబాద్ సిపిగా పనిచేసినటువంటి వ్యక్తిని యాంటీ నార్కోటిక్ డైరెక్టర్గా కూడా నియమించారు. ఈ ముగ్గురు కమిషనర్లు అయితే మారారు. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల ఎస్పీలకు సంబంధించిన బదిలీ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే విజయ్.